जय तेलंगाणा, जय तेलंगाणा। वर्धिल्लाली केसीआर गारी नायकत्वं, वर्धिल्लाली केसीआर गारी नायकत्वं। దయచేసి అక్కడ నిల్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కూర్చోమని కోరుతున్నారు। దయచేసి మీరందరూ కూడా ఈ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా మీ అందరితో ప్రార్థన। దయచేసి కూర్చోవాలి। వేలాది మంది వెనకాల ఉన్నారు, లోపలికి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు। మీరు ఎక్కడోళ్ళ అక్కడ సర్దుకుంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగమంతా కూడా ఈ ధర్నా ప్రాంగణానికి చేరుకోవడానికి అవకాశం ఉంటది। దానికి మిమ్మల్ని అందర్ని కూడా సహకరించవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం। దయచేసి కూర్చోవాల్సిందిగా మనవి। తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడడం కోసం ధర్నాకు పూనుకొని ధర్నాలో కూర్చోవడం రైతుల కోసం చిత్తశుద్ధిగా పట్టుదలగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి వచ్చిన మాన్య ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ గౌరవ కేసీఆర్ గారికి, సభా వేదిక మీద ఉన్నటువంటి సహచర గౌరవ మంత్రివర్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, సభలో ఉన్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లాల అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులు, సోదరిమణులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను। ఇది ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టకరమైనటువంటి పరిణామం। 7 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వాన అద్భుతాలు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం రైతాంగం ఈ రోజు సుభిక్షంగా ఉండి సంతోషంగా ఉంటున్నటువంటి తరుణంలో రైతాంగం వీధుల్లోకి వచ్చి మా గోడు ఇది ఆలకించండి అని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సి రావడం, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతాంగ ప్రయోజనాల కోసం ఒక మహాధర్నాకు పూనుకోవడం, రాష్ట్రంలో ఉండేటువంటి యావత్తు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇవాళ కేంద్రానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏందో, మీ విద్యుక్త ధర్మం ఏందో మీరు గుర్తించండి అని చెప్పి మనవి చేయడానికి ఈ ధర్నాకు పూనుకోవడం అనేటువంటిది విచారకరం, కానీ మనకు తప్పడం లేదు। 7 ఏళ్ల కాలంలో అద్భుతాలు సృష్టించినాం మనం కేసీఆర్ గారి నాయకత్వాన। ఈరోజు పచ్చబడినాయి పల్లెలన్నీ, ఏ రైతు కుటుంబంలో చూసినా ఆనందం వెల్లివిరుస్తున్నది, ఒక నమ్మకం ఏర్పడ్డది, ధీమా ఏర్పడ్డది, మేము బతకగలం, ఇంకా ఢోకా లేదు మా బతుకులకని। ఇప్పుడిప్పుడే కుదుట పడినటువంటి తెలంగాణలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా, అస్పష్టమైనటువంటి విధానాల మూలంగా, హేతుబద్ధంగా లేని కారణంగా రైతాంగం ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో కొనుగోళ్ల విషయమై రైతులు పండించినటువంటి ప్రధానంగా వరిధాన్యం పండించినటువంటి రైతాంగం గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితుల్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా అయితే దానికి ఆర్జం పోసినట్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు తలా తోకా లేకుండా మాట్లాడి రైతాంగాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే। కేంద్రం యొక్క అసంబద్ధ విధానాలను వాళ్ళు చర్చించి పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోవాల్సింది పోయి మరింత గందరగోళానికి వారు ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నారు। ఇవాళ మనం చూస్తున్నాం, నేరుగా మనం అడిగింది ఏంది, మేము పండించే పంటలో మా కష్టంలో మా కరెంటులో మా పెట్టుబడిలో మా పంటలో మీది ఏకానా పొత్తు లేదు, మీది ఏకానా మాకు భాగస్వామ్యం లేదు, ఆదరణ లేదు। మా రైతులు మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఇలా అద్భుతాలు చేసి పంటలు పండించుకుంటున్నాం, బాగున్నాం,
దీనికి సంబంధించినటువంటి కొనుగోలు బాధ్యత మీది కేంద్రాంది. ఇది నేను చెప్పేది కాదు, భారత రాజ్యాంగం చెప్పేటువంటి మాట. రాజ్యాంగపరమైనటువంటి విధిని మీరు నిర్వర్తించమని మిమ్మల్ని కోరుతా ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేసేటట్లు, నెపం మోపేటట్లు, అనుమానాలు రేకెత్తించేటట్లు మీరు మాట్లాడుతున్నారు. కేంద్రం దేశం మొత్తానికి కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒకే సమతుల్యమైనటువంటి అన్ని రాష్ట్రాల్లో అక్కడ వచ్చేటువంటి పంటల యొక్క నిష్పత్తిని దృష్టిలో పెట్టుకొని ఒక విధానాన్ని అవలంబించాలి. కాలానికి అనుగుణంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈరోజు ఆ ధాన్యం మొత్తం దేశంలో కానీ విదేశాలకు కానీ పంపిణీ జరిగేటట్లు చూసే బాధ్యత వాళ్ళది. అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, చేయవలసిన బాధ్యత వాళ్ళది. అది చేయమంటే చేయకుండా కొనుగోళ్లకు సంబంధించి అనేకమైన గందరగోళాలను ఇవాళ సృష్టించినారు. పోయిన యాసంగికి సంబంధించే మేము కొంటామని ఒప్పుకున్నటువంటి దాంట్లోకి వెళ్ళే సాక్షాత్తు వాళ్ళు అంగీకరించినటువంటి ధాన్యం వాళ్ళు కొనాల్సింది ఆలస్యం చేస్తే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగం తరఫున పోయి మీరు అంగీకరించిన ధాన్యమే మూలకు పడి ఉన్నదయ్యా, మీరు కొనండి అని వాళ్ళని అడగాల్సినటువంటి పరిస్థితి, గుర్తు చేయాల్సిన పరిస్థితి. దానికి మెడ మీద కత్తి పెట్టినట్లు షరతులు పెట్టి మనతోనున్న ధాన్యాన్ని కొనుక్కోనికే బలవంతంగా మనతోనే అండర్టేకింగ్ తీసుకుంటారు. పోయిన యాసంగికి సంబంధించినటువంటివే పట్టినటువంటి బియ్యమే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ గోదాములలో మురుగుతున్నాయి, వాళ్ళు తీసుకుంటలేరు. అది అట్లుండగా వానాకాల పంటలు స్టార్ట్ అయినాయి. ఈ వానాకాలంలో 62,13,000 ఎకరాలలో తెలంగాణ రైతాంగం పంటలు వేసి ఉన్నారు. వరి ధాన్యం మీతోనే ఇంత వేసినరా, ఇంత పంట ఉందా, ఇంత పంట వస్తుందా, ఇన్ని ఎకరాలకు ఇంత వస్తుందా అని దీర్ఘాలు తీసినారు. కానీ వాళ్లే గతంలో పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరంలో దేశంలో వరి ధాన్యం మేము మొత్తం కొనుగోలు చేసినటువంటి దాంట్లో సగానికి ఎక్కువ ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే మేము కొనుగోలు చేసినామని ఎఫ్సీఐఏ ప్రకటించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీ కేంద్రమే ప్రకటించింది, అదే కేంద్రం ఇలా తోక తల లేకుండా మనం పెట్టినటువంటి వరి, మన రైతులు పెట్టుకున్నటువంటి వరి 62,13,000 ఎకరాలలో ఉంది. కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఎకరా ఎకరా గుంటా గుంటా రైతాంగం వేసినటువంటి పంటలను నమోదు చేసింది వ్యవసాయ శాఖ. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ మంత్రి గారు స్వయంగా గతంలో నేను ఢిల్లీ పోయినప్పుడు సమావేశాలలో వాళ్ళు అంగీకరించినారు, అభినందించినారు. మీ వ్యవసాయ డేటా ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది, అన్ని రాష్ట్రాలు ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పినారు. మీరు అంగీకరించినటువంటిదే. ఒడ్లు కొనుగోలు కోసం వచ్చినప్పుడు మేము ఇంతే కొంటాం, ఇంత భూమి ఉందా, ఇన్ని ఎకరాలు పండిందా, ఇంత పంట వస్తుందా అని తొండి పంచాయతీ పెడుతున్నారు. మీకు బుద్ధి పుట్టినంత ప్రకటిస్తే ఆడికే ఇస్తే మంచోళ్ళు, లేదంటే కాదు. తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంట రేపు వానాకాలంలో వచ్చేటువంటిది 62,13,000 ఎకరాలు మనమంటే వాళ్ళు విభేదించి మేము పరీక్ష చేస్తామని, మేము కమిటీ చేస్తామని, మేము సాటిలైట్ పిక్చర్తో ఇమేజెస్ తీసుకుంటామని 190 కొరీలు పెట్టి ఆఖరికి ఉంది ఉంది 62 లేదు కానీ సుమారు 59 ఉంది అని చెప్పి మాట్లాడినరు. అంటే ఆయన 2 లక్షలు తక్కువ అని ఎందుకన్నారంటే వాళ్ళే విభేదించింది కాబట్టి ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటే సిగ్గుపోతుందని చెప్పి 2 లక్షలు తక్కువ అని అంగీకరించినటువంటి దైన్య పరిస్థితి ఇవాళ కేంద్రాన్ని. మనం ఏం డిమాండ్ చేస్తున్నాం, భారతదేశంలో వరి ఎక్కువగా పండడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతాలు, ప్రధానంగా వ్యవసాయ విప్లవం తర్వాత ఉత్తర భారతాన్ని ఉన్న హిమాలయాల నీళ్ళ తర్వాత అక్కడ ఉండేటువంటి పంట భూముల సరళిని బట్టి పంజాబ్లో ఎక్కువ వస్తూ ఉండే దేశానికి అన్నం పంపిస్తుంది వాళ్ళు. కానీ ఇలా తెలంగాణలో నీళ్ల కోసమే యుద్ధం చేసి ప్రజాస్వామ్యబద్ధమైన సుదీర్ఘ పోరాటం చేసి ఆ నీళ్లలోనే నిప్పులు పుట్టించి పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ తెచ్చినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన పంటలు తెలంగాణ రాష్ట్రం పండించడానికి ఇవాళ పునాది వేసినారు. అద్భుతమైన ప్రాజెక్టులు కట్టినారు, భూగర్భ జలం పెరిగింది, మిషన్ కాకతీయ చెరువులతోనే నీళ్లు అందుబాటులోకి వచ్చినాయి, పుష్కలమైన 24 గంటల కరెంటు అందుబాటులోకి వచ్చింది, రైతు బంధు ద్వారా రైతు బీమా ద్వారా బీడుబడ్డ పొలాలను వలసపోయిన రైతులు, చివరికి విదేశాలకు పోయినటువంటి రైతులు కూడా వాళ్ళ భూములు బీడు లేకుండా
ఇలా పంటలు పండించేటువంటి స్థితికి తెలంగాణ వ్యాపారిని తెచ్చినారు. ఇంత అద్భుతమైన స్థితికి తెలంగాణ వ్యాపారం వచ్చినప్పుడు దీని ప్రోత్సహించి ఇక్కడ వచ్చేటువంటి మొత్తం పంటను సమతుల్యం చేసి బ్యాలెన్స్ చేసి రెగ్యులేట్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి ప్రేక్షక పాత్ర వహించడం ఇది ఏ రకంగా వ్యాపార రంగానికి ప్రోత్సాహమో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ విధానాన్ని మనం ఎలుగెత్తి చాటడం ద్వారా కేంద్రం తన నిర్ణయాలను పునఃసమీక్షించుకొని తెలంగాణ వ్యాపారానికి బాసటగా ఉంటాదని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం న్యాయబద్ధంగా రైతాంగ పక్షాన రైతుల అంశాలను ప్రస్తావిస్తూ పోతా ఉంటే ఇలా రాష్ట్రంలో ఉండేటువంటి నేతలు బాధాకరం, దురదృష్టకరం. కేంద్రంలో మంత్రిగా ఉండేటువంటి కిషన్ అన్నకు ఎడ్లు లేవు. రాష్ట్రంలో సారథ్యం వహించేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి బండికి బండి లేదు, సేద్యం లేదు, ఇటు బండి లేదు. వాళ్ళు కొనుగోలు కేంద్రాలకు పోయి డ్రామాలాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం పెట్టిందే వడ్లను కొనుగోలు చేయనికి. రాష్ట్రంలో 6500 పైచిలకు కొనుగోలు కేంద్రాలకు సివిల్ సప్లై శాఖ ఆల్రెడీ అనుమతించింది. కొనుగోలు కేంద్రాలు దాదాపు 5000లో ప్రారంభమై ఉన్నాయి. వడ్లు కొనుగోలు నడుస్తూనే ఉన్నాయి. నిన్నటికి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్ల వడ్ల కొనుగోలు అయిపోయింది. అవి యథాలాపంగా నడుస్తూనే ఉన్నాయి. నడుస్తున్న కాడపై కొనే కాడపై మీరు కొనాలే కొనాలని చెప్పి డ్రామాలు చేసేటువంటి విచిత్ర జీవులు ఈరోజు మన ముందున్నారు. మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ఉండేటువంటి పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మూలంగా, రైతుల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మూలంగా ఇప్పటికే ఉత్తర భారతదేశం ఉడుకుతా ఉన్నది. మీరు దక్షిణాన కూడా మంట పెట్టి రైతుల యొక్క సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తొండి మాటలు మానండి, తొండి తొండిగా మాట్లాడే మాటలు మానేసేయండి. దేశం కోసం, ధర్మం కోసం మీనినాదమే కదా. దేశం కోసం, ధర్మం కోసం తెలంగాణలో పండేటువంటి మొత్తం ఓట్లను కొంటామని లిఖితపూర్వకంగా ప్రకటించండి. అది మేము ఇవాళ చేస్తున్నటువంటి డిమాండ్. దేశం అంటే మనుషులు, దేశం అంటే 10 మందికి అన్నం పెట్టే రైతన్నలు, దేశం అంటే సంపదను సృష్టించేటువంటి సగటు మనుషులు ఈ దేశంలో. ఆ సగటు మనుషులు, ఆ సగటు రైతులు, సగటు జీవులు ఈరోజు ఆర్తనాదాలు చేస్తున్నారు. మేము గొప్పగా మండిస్తుంటే మీ చేయుత లేదు. కనీసం కొనుగోలు చేసే మీ బాధ్యతను మీరు ఏ రకంగా కూడా నిర్లక్ష్యం చేయకండి. మరి మీరు దాన్ని పట్టించుకోవాలని చెప్పి ఇంకొక విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి అనేటువంటి పంట ఒకటే సీజన్లో పండుతుంది. రెండో సీజన్లో అతి చలికి వరి పండదు. అందుకే ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడా రెండో సీజన్ వరి వేయరు. దక్షిణ భారతదేశంలో పండేటువంటి వరిలో కూడా అత్యధిక శాతం పండేది తెలంగాణలో. మన తర్వాత మన దాంట్లో సగానికి ఇటువంటిగా పండేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మినా ఇంకెక్కడ కూడా వరి పండడానికి అవకాశమే లేదు. మరి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రోత్సహించి ధాన్యాన్ని ఏ రకంగా నిర్వర్తించాలనో, ఎట్లా పంపిణీ చేయాలనో అధ్యయనం చేసే ఒక మార్గం చూపాల్సినటువంటి మీరు చేతులెత్తేసి ఈరోజు ఇది మా విధి కాదు, మా ధర్మం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలను మేము బదనాం చేస్తే సరిపోతుంది అనేటువంటి పద్ధతులలో మీరు వ్యవహరించడం అనేటువంటిది, ఇది పచ్చి రైతు వ్యతిరేక విధానంగానే మనం చూడవలసి ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలకు టీవీ లేకున్నా 15 దినాలు నెలనో ఏడాదో నడుపుకోవచ్చు. కారు లేకుంటే ఇంకో దాంట్లో పోవచ్చు. బండి, బైక్ లేకపోతే ఇంకో దాంట్లో పోవచ్చు. ఏ పని లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. మనం కరోనాలో చూసినాం, గుళ్ళు బందు, బళ్ళు బందు, స్కూళ్ళు బందు, విమానాలు బందు, రైళ్లు బందు, అన్నీ బందు. కానీ అన్నం పెట్టే అన్నదాతల వృత్తి వ్యవసాయం బందు పెట్టలే. ఎందుకంటే అది బందు పెడితే లోకానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు లేడు. అందువల్ల 138 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ ప్రజలకు అవసరమైనటువంటి తిండి పెట్టేటువంటిది ఏకైక రంగం, కోట్లాది మందికి ఉపాధినిచ్చే రంగం, బతుకు తెరువునిచ్చే రంగం, ప్రకృతిని కాపాడే రంగం, మనం పీల్చే గాలికి ఆయు పట్టు వ్యవసాయం. ఇంత గంభీరమైనటువంటి ఈ వృత్తిని, ఈ నాగరికతను, వ్యవసాయ నాగరికతను మీరు చిన్న చూపు చూడడం ద్వారా
ఈ దేశం అగదోగతి పాలైతది. దయచేసి కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలి వాళ్ళ నిర్ణయాలను. కార్పొరేట్లను మీరు ఎంత పెంచినా వాళ్ళ పరంగా పెరిగే దేశ సంపద పెరగొచ్చు కానీ వాళ్ళ కోణంలో దేశ సంపద పెరగొచ్చు కానీ పెరిగిన కార్పొరేట్లు ఇవాళటి కానీ ఇంకా వందేళ్ల కానీ ఈ ప్రజలకు అన్నం పెట్టలేరు. అన్నం పెట్టేది అన్నదాతలే. ఆ అన్నదాతలు ఈ భూమిలో పండించి పెట్టాల్సిందే, ఇంకో మార్గం లేదు. అందుకని ఈ దేశ ప్రజల యొక్క ఉపాధి కోసం, ఆహార అవసరాల కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం పచ్చగా ఉండడం కోసం, భావితరాలు గొప్పగా బతకడం కోసం మన ప్రాచీన నాగరికత అయినటువంటి వ్యవసాయ నాగరికతను ఆధునిక హంగులతో ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యత మనందరిది. ఈ కోణంలో ఆలోచించినటువంటి కేంద్రం ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోకపోతే వాళ్లే ప్రజల నుంచి దూరం అవుతారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్లు ఇది ఈ రోజుతో ఆగేటువంటిది కాదు. ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగ ప్రయోజనాలతో కూడా ముడిపడి ఉన్నాయి. అవసరమైతే తెలంగాణ సమాజము, తెలంగాణ రైతాంగమే ఢిల్లీకి బాట చూపిస్తుంది. భవిష్యత్తులో ఆ పరిస్థితి మనకు ఏర్పడుతుంది అని చెప్పి నేను భావిస్తూ, మనం ఐక్యమత్యంగా ఉంటే తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం కేసీఆర్ మాట నమ్ముకొని మనం ముందుకు పోతే ఖచ్చితంగా అంతిమ విజయం రైతులదే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు సుభిక్షంగా ఉన్న తెలంగాణలో ఆనందంగా జీవితాలు ముందుకు సాగుతున్నటువంటి రైతాంగానికి ఇంకా వాళ్లకు వసతులను మెరుగుపరిచి ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న తపనున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ సాక్షాత్తు వారే రైతుల ధర్నాలో, రైతుల కోసం ఉద్దేశించిన ధర్నాలో ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రిగా కూర్చోవలసి రావడం వారికి ఎంత మనోవేదననో మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. కాబట్టి వాళ్ళ రైతును బాధ పెట్టినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క భవిష్యత్తులో వాళ్ళు నిర్ణయం మార్చుకోకపోతే వాళ్ళకు ఉసురు తగిలేది ఖాయం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ గత 70-75 సంవత్సరాల అనుభవం చెప్తున్నది, రైతులతో గోక్కు నోడెవడు బాగుపడలే, రైతులతో కంటనీరు పెట్టించిన వాడెవడు కూడా బాగుపడలే. మరి భవిష్యత్తు అంధకారమవుతుంది. మీకు జాగ్రత్త, ఆలోచించుకోండి, పునఃసమీక్షించుకోండి మీ నిర్ణయాలను. బలోపేతమైనటువంటి వ్యవసాయాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం మీ వంతుగా ఏం చేయగలరో అడుగు ముందుకు వేసి హామీ ఇవ్వండి రైతాంగానికి అని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు వేదికపై ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మాన్య ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తూ, రాష్ట్ర రైతాంగానికి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ధన్యవాదాలు నిరంజన్ రెడ్డి గారికి. మిత్రుడు సాయి.